అరుణాచల శివ అని స్మరించినంతని నీ హృదయాంతరాళంలో నేను ఇక్కడే నీలోనే ఉన్నాను అని ఒక పిలుపు వినిపిస్తుంది. భౌతిక స్థితిని ఆత్మస్థితిలో నిలిచి త్రికరణ శుద్ధితో మీరు స్మరించినంతని భూమిక శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే మీరు ఎప్పుడు తనను పిలుస్తారా అని ఆ భక్త సులభుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మీలో చాలామంది అరుణాచల దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణం చేసుకుని ఉంటారు. ఆ సమయంలో మీరు పొందిన ఆత్మానుభూతిని తెలియచేయగలరు. ఈరోజు కొత్తగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారికి ఉపయోగపడే కొన్ని విషయాలు నాకు నా స్వానుభవంలో తోచినవి నేను సేకరించినవి తెలియచేస్తాను. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు? అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడకు చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. కుడి వైపున అరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. అరుణాచలం వెళ్లేవారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూతి ఆ చిన్న డబ్బాల్లో తీసుకోవచ్చు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెప్తారు. దక్షిణ దిశలో ఉన్న యమలింగం వద్ద ఆ ఆలయంలో అరుణాచలేశ్వరుని ధ్యానిస్తూ ఒక రాత్రి గడిపితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఎముకల యొక్క వైకల్యం ఏమైనా ఉంటే సరిచేయబడతాయి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే అక్కడ మీకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ విషయంలో స్వానుభవం పొందిన ఎందరో మహాత్ములు ఉన్నారు. నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఏ మంత్రం లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఈ ప్రదేశం నుండి అరుణాచలేశ్వరుని సందేశం ఆయనకు అందింది. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకుని మొదలుపెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతం ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. వీలైనంత వరకు కూర్చోకుండా నిలబడి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచిపై పడుకోండి. కూర్చోవడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపంపైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళలింగం ఉంటుంది. రమణ మహర్షులు అక్కడే తపస్సు చేశారు. రాజగోపురానికి కుడివైపున ఆయుకుని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుని ఆస్థాన ఏనుగు బృందావనం. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం. అది ఇది మహాభక్తురాలైన అమ్మాణి అమ్మన్ అనే ఆవిడ కట్టించిన గోపురం. రెండవ ప్రాకారానికి ఎడమ వైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం కల ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది. అద్భుతం. అమ్మవారి ఆలయంలో కూడా 10 రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి. 10 రూపాయలకు శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని దండలను స్వామివారికి సమర్పించండి. అవి స్వామివారి మీద వేస్తారు. శివసన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలోనికి మళ్ళీ ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ
అన్నామలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం, అన్నపూర్ణదేవి ఆశ్రమం ఉంది. ఇక్కడ పెట్టే భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరవలసిందే. అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకొక పోస్ట్లో చర్చించుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించుకుందాం. స్మరణ మాత్రం చేత ముక్తిని ప్రసాదించే ఏకైక దివ్యధామం అరుణాచలం.